బాధపడుతున్నాడు. ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ ఘటన? మోసగాడెవరు, మోసపోయింది ఎవరు? ఇప్పుడు చూద్దాం. రైస్ పుల్లింగ్ లో కొత్త తరహా మోసాలు బయటపడుతున్నాయి. పెద్దాపురానికి చెందిన వర్ధమానం వంశీకృష్ణ అనే ఓ కేటుగాడు వజ్ర వైడూర్యాలు, కెంపులు, కిరీటాలు ఇవన్నీ తమ పొలంలో దొరికాయి. అవి పురాతన కాలం నాటివి. ఇవెంతో విలువైనవి. వీటి విలువ దాదాపు 300 కోట్ల రూపాయలు పలుకుతుంది. ఈ నిధిని విదేశాలకు అమ్మాం. ఈ డబ్బు తన ఖాతాలో పట్టం ఖాయం. ఈ మొత్తం విదేశాల నుంచి రావాలి, కాబట్టి ట్యాక్స్ కట్టాలి. ఇది వంశీకృష్ణ తనకు నిధి నిక్షేపాల చుట్టూ అల్లిన కట్టు కథ. హైదరాబాద్కు చెందిన ఈసీఐఎల్లో రిటైర్డ్ మేనేజర్ మోహన్ రావుకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు. ఇతడి పేరు శ్రీనివాసరావు. ఇద్దరూ రోజూ వాకింగ్ చేస్తుంటారు. ఈ టైంలో మోహన్ రావుకు శ్రీనివాసరావు వంశీకృష్ణ అతడుకున్న రైస్ పుల్లింగ్ నిధుల గురించి చెప్పాడు. దీని విలువ 300 కోట్ల రూపాయలనగానే ఒక్కసారిగా మోహన్ రావులో ఆశలు అత్యాశలుగా మారాయి. అయితే ఇక్కడో చిన్న తిరకాసుంది. విదేశీ డబ్బు ఇక్కడి వరకు రావాలంటే 10 కోట్ల రూపాయలు పన్ను కట్టాలి. మీరు గాని కొంత మొత్తం చెయ్యేస్తే డబ్బు రాగానే మీకు పెద్ద మొత్తంలో డబ్బులిస్తానని ఆశలు రేకెత్తించారు. ఏడాది నుంచి ఇలా మోహన్ రావును ఆశల పల్లకీలో ఊరేగిస్తూ వచ్చాడు శ్రీనివాసరావు. గ్రౌండ్ ప్రిపేర్ అయిందని తెలిసాక అసలు సూత్రధారి వంశీకృష్ణను రంగంలోకి దింపాడు. వంశీకృష్ణ పెద్దాపురంలో ఒక లీడర్కు ముఖ్య అనుచరుడు. తనకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం స్టోరీలేసి మరీ చూపాడు. తన తాతల కాలం నాటి నుంచి ఈ నిధి తమ దగ్గరుందని, దీనివల్ల తామెంతగానో డెవలప్ అయ్యామని మసిబూసి మారేడుకాయ చేశాడు వంశీకృష్ణ. వచ్చిన అవకాశం వదిలిపెట్టకుండా తన టాలెంట్ మొత్తం వాడి మోహన్ రావును నమ్మించాడు. వంశీకృష్ణ ఇచ్చిన బిల్డప్కు ఈ రిటైర్డ్ ఉద్యోగిలో నమ్మకం ఏర్పడింది. ఈ రైస్ పుల్లింగ్ నిధి కోసం తాను ఖర్చు చేయడానికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ వేశాడు. గత కొన్నేళ్లుగా కష్టపడి సంపాదించిన డబ్బులన్నింటినీ ధారపోసి వంశీకి కట్టబెట్టాడు. ఆఖరిన రిటైర్మెంట్ తర్వాత వచ్చిన బెనిఫిట్స్ అన్నీ అతడికే ఇచ్చేశాడు. గత కొన్నాళ్ల నుంచి 300 కోట్ల రూపాయల పెద్ద మొత్తం వంశీ ఒళ్ళో వచ్చి వాలాయి. మోహన్ రావు ఫ్రెండ్గా చెప్తున్న శ్రీనివాసరావు ద్వారా ఈ డబ్బు మొత్తం వంశీ ఖాతాలోకి వచ్చి చేరింది. ట్రెజర్ దొరికింది, దానితో పాటు రైల్స్ పుల్లింగ్కు సంబంధించినటువంటి పాత్ర కూడా దొరికింది. వీటిని అన్నిటిని కూడా విదేశాలకు అమ్మడం జరిగింది. అక్కడ నుంచి 300 కోట్ల రూపాయలు నాకు రావాలి. ఆ 300 కోట్ల రూపాయలు విడిపించుకోవాలంటే నేను 10 కోట్ల రూపాయలు ట్యాక్స్గా పే చేయాలి. కాబట్టి మీరు నాకు ఆ డబ్బు ఇచ్చినట్టయితే ఆ వచ్చిన డబ్బులో మీకు ఎక్కువ ప్రాఫిట్, అంటే దాదాపుగా 25% మీకు ఎక్కువ ప్రాఫిట్ ఇస్తానని చెప్పి నమ్మబలికి సుమారు 2014 నుంచి 2018 వరకు